హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణాగ్రాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్ స్క్రాప్ అంతా ఇక్కడే ఉన్నారు కదరా అని వాపోతున్నారు ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, ప్రతి జోకర్ గాడు సినిమా జర్నలిస్టే మన తెలుగు ఇండస్ట్రీలో. మైకు గొట్టం చేతికి దొరకడం ఆలస్యం, లోపల ఉన్న లేఖితనం అంతా రంగరించి తాము ఎందుకు స్క్రాపో ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకుంటూనే ఉంటారు. ఇక్కడ ఆళ్ళు ఇల్లు అనేం లేదు. గ్యాసాంధ్ర తాతయ్యనా, మిరపకాయ బజ్జీ అంకులైనా, గూట్లే బాబాయ్ అయినా, ఎవరైనా అంతే. అసలు ఈ స్క్రాప్ని ఎందుకు పిలుస్తారంటే సినిమా రిలీజ్ సందర్భంగా చిన్న సినిమాలకు పబ్లిసిటీ ఇస్తారని. కానీ ఇల్లు మాత్రం తామో దైవాంశ సంభూతులం అన్నట్టు అక్కడ పెట్టిన స్నాక్స్ పొట్లాలను బాగా బొక్కి అవి ఏర్పాటు చేసిన ఆ సినిమా వాళ్ళనే రక్కేస్తుంటారు సంబంధం లేని ప్రశ్నలతో. మనకు రాజ్ తరుణ్ అనియ కష్టాలు తెలుసు కదా, పర్సనల్ విషయాల్లో పాపం బాగా దెబ్బతినేసున్నాడు. అన్నీ లీగల్ విషయాలే కాబట్టి సినిమా మీడియా అని చెప్పబడే వాళ్ళు అన్నీ మూసేసుకొని సదరు సినిమాల గురించి మాత్రమే అడగాలి తప్పించి ఆ లీగల్ విషయాల గురించి అడగకూడదు, అది కూడా పబ్లిక్ ప్లాట్ఫామ్లో. కానీ అలా కాకుండా ఇవాళ రాజుతున్నని తన సినిమా విశేషాలు ఒక్కడు కూడా అడగలేదు. ఆ అమ్మాయి ఎవరు, ఆమెతో ఇష్యూ ఏంది, అబార్షన్ అంట కదా, అదంట కదా, ఇదంట కదా అని మొత్తం నాన్సెన్సే మాట్లాడి ఫాఫం తన సినిమా ప్రమోషన్ చేసుకుందామని వచ్చిన రాజ్ తరుణ్ అనియ బాగా ఇబ్బంది పడి హర్ట్ అయిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయేలా చేశారు ఈ స్క్రాప్ బ్యాచ్. ఇక ఇదే కాదు, ఇంకో ఫక్క ఫాఫం అల్లు శిరీష్ అనియ కూడా తన బడ్డీ సినిమా ప్రమోషన్స్కి వస్తే సినిమా విశేషాలు అడగకుండా గ్యాసాంధ్ర తాత మైక్ గొట్టం పట్టుకొని పాపారాయుడు లెవెల్లో పోజిస్తూ మీరు ఇంకా సినిమాలు చేస్తారా, లేక ముంబై సెక్కేస్తారా, లేక ఏరే బిజినెస్లు ఏమైనా చేసుకుంటారా, అసలు పవన్ కళ్యాణ్తో ఐకాన్ బాబు పొలిటికల్ ఇష్యూ ఏంది, తొక్కేంటి దాని తోకేంటి అని మొదలెట్టాడు తాత. అక్కడికి ఫఫం తలా శిరీష్ అన్నయ్య, ఊకో తాత అంకుల్, సినిమా గురించి కాకుండా మీరెందుకు ఏందెందు అడుగుతున్నారో అని చెప్తున్నా కూడా తాత ఎంతకీ వినడే. ఈ మధ్య చిన్న సినిమా వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టడం ఆలస్యం, ఈ స్క్రాప్ బ్యాచ్ అంతా జర్నలిస్ట్ ముసుగులో దూరిపోయేసి చేస్తున్న ఓవర్ యాక్షన్ మామూలుగా లేదు అనేది ట్రేడ్ పండితుల వాదన. స్టేజ్ మీద ఉన్న ఫిల్లా హీరోయిన్లను సైతం అడ్డమైన క్వశ్చనింగ్లతో ఇబ్బంది పెడుతున్నారనేది వాస్తవం నిజం. వీళ్ళు ఇంత సేత్తున్నా కూడా ఆర్టిస్టుల సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం నడుంకి లెదర్ బెల్ట్ బిగించా అని చెప్పుకుంటున్నా మా అధ్యక్షుడు ఏం చర్యలు తీసుకుంటున్నాడో అని వాపోతున్నారు సినిమా మేధావులు సైతం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణాగ్రాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్. సీ యూ అగైన్.